సలార్ చుట్టూ పాన్ ఇండియా స్టార్లే ఉండడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ప్రధాన కారణమైతే కేజీఎఫ్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరో కారణం ఇలా వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్ అంచనాలు భారీగానే ఉండడం సహజం అంతేకాకుండా కేజీఎఫ్ కాంతారా లాంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు బడ్జెట్కు ఏమాత్రం తగ్గకుండా సలార్ను తెరకెక్కిస్తున్నారు ఇలా సలార్ చుట్టూ అదిరిపోయే కాంబినేషన్ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి సలార్ పార్ట్ వన్ లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు ట్యాంకులు ట్రక్కులు సహా ఏడు వందల యాభైకి పైగా వాహనాలను ఉపయోగించారని తెలుస్తోంది సలార్ యాక్షన్ సన్నివేశాల గురించి చిత్ర నిర్మాణ బృందం కొంత సమాచారాన్ని తాజాగా పంచుకుంది సలార్ షూటింగ్ కోసం ఏడు వందల యాభైకి పైగా వివిధ రకాల వాహనాలను ఉపయోగించామని కన్నడ మీడియాతో చిత్ర యూనిట్ పంచుకుంది జీపులు ట్రక్కులు సహా అనేక వాహనాలను షూటింగ్ కు వినియోగించారు హాలీవుడ్ సినిమాలో లాగా భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించారు సినిమా కోసం భారీ యుద్ధభూమినే నిర్మించారు సినిమాలో అద్భుతమైన యాక్షన్ సిచ్యువేషన్స్ ని చూపించేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కేజీఎఫ్ సిరీస్ లో కనిపించిన విధంగా ప్రశాంత్ నీల్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను సలార్ పార్ట్ వన్ లో రూపొందించాడని అది ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు ఈ చిత్రానికి సీక్వెల్ ను కూడా ఆరు నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట పార్ట్ టూ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం కానీ సలార్ పార్ట్ వన్ విడుదలైన తరువాత వెంటనే పార్ట్ టూ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్ సలార్ పార్ట్ వన్ ఎండ్ లోనే పార్ట్ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రకటించే ఛాన్స్ ఉంది పార్ట్ టూకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి సలార్ పార్ట్ వన్ డిసెంబర్ ఇరవై రెండున విడుదల కానుంది ఇక షారుఖ్ ఖాన్ నటించిన డంకీ కూడా అదే సమయంలో విడుదల కానుంది